ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు కోడలి నారా బ్రాహ్మణి గారి కన్నీటి ఫలితం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఆయన సతీమణి వాళ్ల కన్నీటి ఫలితం హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఆవిడ ఆవిడ పిల్లల కన్నీటి ఫలితం వాళ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తల్లులు ఆడబిడ్డలు సోదరీమణులు వాళ్ళ కన్నీటి ఫలితం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అనుభవిస్తూ ఉంది సుమారుగా పాతికి నుంచి ముప్పై వేల మంది సోషల్ మీడియా సైకోలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించారు పదిహేను వేల మంది సోషల్ మీడియా సైకోలు దేశం విడిచి పారిపోకుండా అరెస్టుల నుంచి తప్పించుకోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమైపోయారు ఇది ఒక రికార్డ్ అనేది చెప్పాలి ఇది ఒక సంచలనం అనేది చెప్పాలి సోషల్ మీడియా పైన పోరాటంలో సోషల్ మీడియా సైకోల పైన పోరాటంలో ఇది ఒక మలుపనే చెప్పాలి నిజంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల్లో కూడా సామాన్య ప్రజలు కోరుకునేది ఏంటి అంటే సోషల్ మీడియా వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతూ ఉంది సోషల్ మీడియా సైకోలని శాడిస్టుల్ని క్రిమినల్స్ని సోషల్ మీడియా రేపిస్టుల్ని తయారు చేస్తూ ఉంది ఖచ్చితంగా సోషల్ మీడియాని కట్టడి చేయాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో చెలరేగిపోయేది సామాన్యుల కన్నా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా సైకోలే ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద నెట్వర్క్ సోషల్ మీడియా నెట్వర్క్ భారతీయ జనతా పార్టీకి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీలు కాబట్టి బట్ ఆ తర్వాత అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందల వేల కోట్ల రూపాయలు కొమ్మరించి మరీ సోషల్ మీడియా సైకోల్ని తయారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు బయటపడతా ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడంటే చిలరేగిపోయారు అధికారాన్ని కోల్పోయాకైనా జాగ్రత్త పడాలి కదా అధికారాన్ని కోల్పోయాకైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా అధికారాన్ని కోల్పోయాకైనా అరే మన ఇంట్లో కూడా తల్లి చెల్లి బయట కూడా అలాంటి వాళ్లే కదా అలాంటి ఆడబిడ్డలే కదా ఉంది అని ఒక పాటను తెచ్చుకోవాలి కదా అంటే ఏం తెచ్చుకోలేదు మీకు ఐసిస్లో ఒక్కసారి ఉగ్రవాదిగా జాయిన్ అయితే ఒక్కసారి ఉగ్రవాద శిక్షణ తీసుకుంటే వాడు ఏం చెప్పినా మారడు వాడు ఏం చేసినా మారడు వాడు అయిపోయాడు ఉగ్రవాది వాడి జీవితం కథ మీకు అంతే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే వీళ్ళు సోషల్ మీడియా సైకోల్ని తయారు చేసే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఒక్కసారి ఆ ఫ్యాక్టరీలో తయారైన సైకో బయటకు వచ్చాడంటే వాడికి అధికారం ఉందా లేదా అరే మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారా లేదా మనకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా ఇలాంటివి ఏమీ ఉండవు ఐసీసీ ఉగ్రవాదికి ఏదైతే టార్గెట్ కనిపిస్తుందో ఈ వైసీపీ ఫ్యాక్టరీలో తయారైన ఉగ్రవాదులకి సోషల్ మీడియా సైకోలకు కూడా టార్గెట్ తప్ప మానవ సంబంధాలు విలువలు ఇలాంటివి ఏమీ కూడా కనిపించవు సో వాటిని కూకడవేళతో పెక్కలించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు నెల రోజుల్లో ఈ సోషల్ మీడియా విషయానికి విరుగుడు మేము చేస్తామని చెప్పేసరికి సో ఆ దిశగానే పోలీసులు అడుగులు వేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఏ ఖాతాలు ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నదన్నది కూడా మొత్తం బయటకు తీశారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైదరాబాదులో బెంగళూరులో ముంబైలో అలాగే విదేశాల్లో పోస్ట్లన్నీ కూడా ఫేక్ పోస్ట్లన్నీ కూడా తయారవుతున్నట్లు ఆల్రెడీ వివరాలు బయటికి తీశారు మొత్తం తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వెళ్తూ ఉంటుంది ఈరోజు ఎవరిని టార్గెట్ చేయాలి ఎవరి మీద పోస్ట్ పెట్టాలని ఎలా ఎలా జరుగుతుంది ఒకసారి చెప్తాను ఎవరి మీద పోస్ట్ పెట్టాలి ఎలాంటి పోస్ట్ పెట్టాలి ఏ ఫేస్ మార్ఫింగ్ చేయాలి దానికి ఎలాంటి బూతులు జోడించాలి అనేది తాడేపల్లిలో డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియా ఎవరైతే ఉంటారో సజ్జల భార్గవరెడ్డి పేరు వినిపిస్తూ ఉంది అంతకుముందు విజయసాయిరెడ్డి ఆ తర్వాత ఇంటూరు రవికిరణ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఎవరి మీద ఈరోజు టార్గెట్ పెట్టుకుంటారు సో స్క్రిప్టు గిఫ్ట్ మొత్తం రెడీ అయిపోతుంది ఈ హైదరాబాదు బెంగళూరు ముంబై విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫ్యాక్టరీలకి ఈ పోస్టులు వెళ్ళిపోతాయి ఇలా పోస్టు తయారు చేయండి అని సో అక్కడ ఆన్లైన్లో ఆ పోస్టులన్నీ కూడా తయారు చేస్తారు తయారు చేసే అక్కడికి వస్తాయి తాడేపల్లి మరలా తాడేపల్లి సెంటర్లకు వస్తాయి అక్కడి నుంచి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్కి వెళ్తాయి ఆ ఇరవై ఆరు జిల్లాల నుంచి వాళ్ళేం చేస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్లు ఉంటారు వాళ్ళకి వెళ్తాయి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆరు వందల డెబ్బైకి పైగా ఉన్న మండలాల కన్వీనర్లు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే పదమూడు వేల చిలుకు ఉన్న గ్రామ పంచాయతీలకు వెళ్తాయి అక్కడి నుంచి ఇరవై మూడు వేల పైచీలకు ఉన్న అన్ని గ్రామాలకి అంటే ఎక్కడో ఒక హైదరాబాదులో ముంబైలో విదేశాల్లో అమెరికాలో తయారయ్యే పోస్టు మారు మూల చిట్ట చివరికి గ్రామానికి కూడా వెళుతుంది అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వీళ్ళు నెట్వర్క్ స్థాపించారు సహజంగా అన్ని పార్టీలకు నెట్వర్క్ ఉంటుంది ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా అంటే మిగతా పార్టీలకు తెలుగుదేశానికైనా జనసేనకైనా కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్కైనా తెలంగాణలో ఏ పార్టీకైనా సోషల్ మీడియా నెట్వర్క్ ఉంటుంది బట్ ఈ స్థాయిలో ఎక్కడా లేదు ఈ స్థాయిలో అంటే ఫేక్ పోస్టుల ఫ్యాక్టరీ ఎక్కడా లేదు ఉన్నదేదో ఉన్నట్టు పోస్ట్ పెట్టడం నిజాలను వెలికి తీయడం విమర్శించడం తప్పించి ఒక అబద్ధపు ప్రచారాలని తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడా లేదు సో ఆ విధంగా సుమారుగా ఒక ముప్పై వేల మందిని వీళ్ళు తయారు చేసుకున్నారు మళ్ళీ వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు మళ్ళీ వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళు పోస్ట్ పెట్టగానే దాని కింద కామెంట్లు పెట్టే బ్యాచ్ ఉంటుంది మళ్ళీ ఇదంతా ఒక తతంగం వాళ్ళైతే లక్షల్లో ఉన్నారు సో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మొత్తాన్ని సైకిల్ అందరినీ కూడా తయారు చేసేసింది అప్పుడు ఐపాక్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అది వర్కౌట్ అయింది జనం నమ్మారు అందుకే ఓట్లేశారు బట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది పని చేయలేదు అందుకని తిప్పికొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో కొత్త కాబట్టి సోషల్ మీడియా అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు వీటికి అలవాటు పడుతూ ఉన్నారు కాబట్టి నమ్మేసినట్టున్నారు రకరకాల దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా బట్ ఆ తర్వాత చాలామంది ఫోన్లో చేతిలో సెల్ ఫోన్లు వచ్చేసినాయి సోషల్ మీడియా పట్ల అవగాహన పెరిగిపోయింది జనంలో ఇప్పుడు ఒక టీవీ ఛానల్ చూసో ఒక సోషల్ మీడియా పోస్ట్ చూసో ఒక పత్రికలో ఆర్టికల్ చూసో ఎవరు నమ్మడలా ఒక టీవీ ఛానల్ వార్త వస్తే రెండు మూడు ఛానల్ చూస్తూ ఉన్నారు ఏది నిజమని ఒక పేపర్ ఆర్టికల్ వస్తే రెండు మూడు పేపర్లు చదువుతూ ఉన్నారు ఏది నిజమని ఒక సోషల్ మీడియా పోస్ట్ వస్తే ఇంకా వెతుకుతూ ఉన్నారు సోషల్ మీడియా ఖాతాలు ఎవరిది నిజమని సో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఎవరిది దుష్ప్రచారం ఎవరిది ప్రచారం అనేది ప్రజలు కనిపెట్టేస్తూ ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టి విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు సో విష ప్రచారంలో ప్రజలు నమ్మరని వైసీపీనే కాదు మిగతా పార్టీలు కూడా గుర్తించాలి నిజం చెప్తేనే జనం నమ్ముతూ ఉన్నారు సో నిజాయితీగా నిజం మాత్రమే పెట్టండి సోషల్ మీడియాలో ఫేక్ పెడితే మాత్రం వైసీపీకి ఏం జరిగిందో అదే జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి సో రెండు వేల పంతొమ్మిదికి ముందైతే సొంత డబ్బులు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల గెలిచాక ఇరవై నాలుగు వరకు కూడా డిజిటల్ కార్పొరేషన్ జనం డబ్బుతోనే సోషల్ మీడియా నడిపించి జనం డబ్బుతోనే సోషల్ మీడియా సైక్ తయారు చేసి జనం డబ్బుతోనే ఆ పోస్టులని జనం పైన రుద్దారు అవి కూడా బయటకు వస్తాయి సుమారుగా ఐదు వందల మందికి పైగా ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించి ఇలా ఫేక్ పోస్టులు పెట్టారు సో ఇదంతా జరుగుతూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీడియా ముందుకు వచ్చేసి అరే సోషల్ మీడియా పోస్ట్కి అరెస్ట్ చేసేస్తారా ఏం మీకు లేదా సోషల్ మీడియా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి కదా ఎందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారని ఆయన కూడా గగ్గోలు పెడతా ఉన్నారు సుప్రీం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటంటే ఫార్టీ వన్ ఏ ప్రకారం సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి అరెస్టులు ఉండు విచారణ పిలవాలి ఏడేళ్ళలోపు లోప శిక్షలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకనే ఈ విధంగా రెచ్చిపోతూ ఉన్నారు వీళ్ళు బట్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టచ్చు ఎవరినైనా ఏ ప్రభుత్వానైనా విమర్శించవచ్చు సో అలాంటి వాటికి ఇలా అరెస్టులు కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అంతే కానీ చిన్నపిల్లలకి చిన్నపిల్లల బట్టలు కూడా తీసేసి చిన్నపిల్లలకు సంబంధించి తలకాయలు మార్పింగ్లు చేసేసి చిన్నపిల్లలు రేప్ చేసేస్తామని పోస్టులు పెట్టిన వాళ్ళని ఉపేక్షించమని సుప్రీంకోర్టు చెప్పాల అది గుర్తించాల్సింది అది అడ్డం పెట్టుకుని రెచ్చిపోతా ఉన్నాయి సైకిల్ అన్నీ కూడా సో అందుకనే పోలీసులు కూడా రూటు మార్చారు పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన పోస్టులు పెట్టిన వాళ్ళకి సంబంధించి పోక్సో యాక్ట్ చిన్న పిల్లలపైన ఇలాంటి పోస్టులు పెడితే పోక్సో యాక్ట్ అమలు చేయొచ్చు అందుకనే పోక్సో యాక్ట్ పెడతా ఉన్నారు ఇలా ఫార్టీ వన్ ఏ సోషల్ మీడియా పోస్టు సుప్రీంకోర్టు తప్పించుకుంటున్నారనే అంటే కావాలనేం కాదు నిజం కూడా అదే ఎందుకంటే పిల్లలపైన పెట్టారు కాబట్టి పోక్స్ యాక్ట్ అలాగే వంగలప్పుడు రైతా గారు మరికొంతమంది మహిళా నాయకులపైన పైన ఏవైతే పోస్టులు పెట్టారో క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆ చట్టాలను కూడా అమలు చేయబోతూ ఉన్నారు అదేవిధంగా వంగలపూడి అనిత గారికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టబోతున్నారు అంటే పగడ్బందీగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురలో సీరియస్ అయ్యారు వంగలపూడి అనిత గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు ఆ భేటీలో క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు జారీ చేశారు అక్కడి నుంచి కదిలింది డొంక అంతా కూడా అక్కడి నుంచి పోలీసు విభాగం కదిలింది అంతా కూడా అప్పటిదాకా మొద్దు నిద్ర వహిస్తూ ఉన్నారు చాలా జిల్లాల్లో పోలీసులందరూ కూడా ఉన్నతాధికారులందరూ కూడా ఒక్కసారిగా మొత్తు వదిలిపోయింది నిద్ర వదిలిపోయింది ఉలిక్కిబడి మొత్తం లేచి సోషల్ మీడియా సైకుల్ని ఏరేసే పనిచేస్తూ ఉన్నారు సో మొత్తంగా వీళ్ళ కన్నీళ్ళన్నీ కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా సైకుల భరతం అయితే పట్టబోతూ ఉన్నాయి చాలామందికి ఇది చూసి బుద్ధి రావాలి ఇవిడే పైన ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి పదిహేను వేల మందికి కోట్ నోటీసులు ముప్పై వేల మంది సైకులను గుర్తించడం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమ్యూటర్ తెలియజేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి